अलागे मन रोड मीद कोस्तानंटे मम्मल्नि आपेस्तां तूसेस्तां किंद पड़ेस्तां अलागे मी वाराही मा आंध्र प्रदेश रोड मीद एला तिरुगुद्दो मेमु चूस्तामनि నాకట్టు అనిపించింది ఇవన్నీ చిన్న అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే నేను వింటాను నేను అదేం మాట్లాడను ఒక్కొక్కరు పెట్రెగిపోయారు అసలు నువ్వు ఎలా వస్తావో చూస్తాం ఈ రంగు కాదు ఆ రంగు కాదు అరే నేను చట్టాలను గౌరవించేవాడిని చట్టాలకు అతీతంగా నేను మర్డర్లను కోడికత్తులతో పొడిపించుకొని నేను ఆ డ్రామా చేయను చట్టాలను పాటించే వాళ్ళం చట్టాలను అతిక్రమించి బండ్లు ఎందుకు తీసుకొస్తాం మేము అవన్నీ పరిగణలో తీసుకున్న తర్వాతే తెలంగాణ రీజనల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత బండిని బయట పెట్టి ఈ లోపల అసలు నీ రంగు రాదు అది రాదు ఇది రాదు అని చెప్పి అలా చెప్పేవాళ్ళకి ఒకటే చెప్తున్నాను మమ్మల్ని ఎవరు రాపేది మీరు మీకు తప్పుడు పనులు చేసి వేల కోట్లు దొబ్బేసి వేల ఎకరాలు దోచేసుకొని ఎస్సీ ఎస్సీ సప్లాన్ కూడా మీ పార్టీ రంగులను మళ్ళీ మార్చడానికి ఇంకో రంగులని చెప్పి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ను కూడా మీరు దుర్వినియోగం చేసి మీకే అంత పిచ్చి ధైర్యం ఉంటే ఏ తప్పు చేయని మాకు ఎంత ధైర్యం ఉంటుంది మీకు ఏం తెలుసు మీకు గొడవ పెట్టుకో చెప్తా నువ్వు మాతో గొడవ పెట్టుకో నువ్వు నాతో మీరు మాతో గొడవ పెట్టుకో చెప్తాను కదా అప్పుడు మేమేంటో సో వారాహి ఆయుధ పూజకి నాకు పునర్జన్మ ఇచ్చిన నేల తెలంగాణ కొండగట్లో వారాహి పూజకి చాలా గొప్పగా చేసిన పురోహితులకి పూజారులకి టెంపుల్ ఆలయ సిబ్బందికి ఈఓకి టెంపుల్ కమిటీ చైర్మన్కి అలాగే ధర్మపురి అనుష్టుప్ నరసింహ యాత్రకి నాకు మొదటగా వెళ్ళిన ధర్మపురి లక్ష్మీ నరసింహ టెంపుల్కి సంబంధించిన చైర్మన్ గారికి సిబ్బందికి పూజారులకి పురోహితులకి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మనస్ఫూర్తి కృతజ్ఞతలు ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఆంధ్రాలో తిరిగినా కానీ నేను ఎప్పుడు దుర్గమ్మ వారిని దర్శించుకోవాలని నాకు మనసులో కలగలేదు నేను దుర్గాదేవి భక్తుణ్ణి భవానీదేవి భక్తుణ్ణి కానీ నాకు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళాలి ఎందుకు నాకు అనిపించలేదు నాకు అనుమతి రాలేదు నేను అనుకుంటున్నాను కానీ అక్కడ వారాహి ముగించుకోగానే నాకు ఇంద్రకీరాద్రి నుంచి దుర్గమ్మ తల్లి నువ్వు వచ్చి నా దర్శనం చేసుకున్నాను ఆ తల్లి ఆశీర్వాదంతో యాక్చువల్లీ నిన్న పూజ చేసుకుని వెళ్ళిపోదామంటే దారి పొడుగుతో నాకు విశేష అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి దారి పొడుగున ముఖ్యంగా ఆడపడుచులకి పెద్దలకి దారి పొడుగుతో నాకు పసుపు కుంకుమలతోటి స్వాగతం పలికి నీళ్ళు పసుపు నీళ్ళు చల్లి స్వాగతం కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలు కొట్టి దిష్టి తీసిన అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను